కర్ణాటకలో ఎన్నికల విజయం తర్వాత ఇవాల కాంగ్రెస్ సిఎల్పి సమావేశం నిర్వహించనుంది సిఎల్పి నేతలతో సహా పలువురు ప్రముఖ నేతలు భేటీ కానున్నారు ఇవాల సాయంత్రం బెంగళూరులో శాసనసభ పక్ష నేతలు సమావేశం అవుతారు సీఎం గా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపై చర్చించనున్నారు సీఎం రేస్ లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక పిసిసి చీఫ్ డికె శివకుమార్ ఉన్నారు వీరిలో ఎవరో ఒకరిని సీఎం చేయనున్నట్టు తెలుస్తోంది ఇవాల సీఎం పేరును ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్ రేపు ప్రమాణ స్వీకారం జరగనుంది కర్ణాటకలో కొత్త సర్కార్ కొలువుదీరడానికి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం నిన్న సాయంత్రం సీఎం బసవరాజ్ బొమ్మయ్య తన పదవికి రాజీనామా చేశారు ఇవాళ సీఎం ఎవరో ప్రకటించనుంది కాంగ్రెస్ హైకమాండ్ రేపు బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసే యోచనలో ఉంది కాంగ్రెస్ రేపు డికే శివకుమార్ పుట్టినరోజు సోనియా తనకు బర్త్డే గిఫ్ట్ ఇస్తారని ఆయన కామెంట్ చేశారు మరి డికే శివకుమార్ ఏ హోదాలో ప్రమాణ స్వీకారం చేస్తారన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ రావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న దానిపై పడింది సీఎం రేస్ లో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక పిసిసి చీఫ్ డికె శివకుమార్ ముందంజలో ఉన్నారు మోదీ బసవరాజ్ బొమ్మయ్యలతో కూడిన బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ నినాదానికి ఎదురొడ్డి నిలిచారు శివకుమార్ సిద్ధరామయ్య వీరిలో ఎవరో ఒకరిని సీఎం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోంది సీనియారిటీ పరంగా సిద్ధరామయ్య వైపు విధేయత పరంగా డికే శివకుమార్ వైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయి అయితే మధ్య మార్గంగా మరో విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం ఇద్దరు నేతలకు సంతోషపరచడానికి చెరో రెండున్నరేళ్లు సీఎంగా ఉండే అవకాశాలపై ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు వీరిద్దరితో పాటు మరో పేరు కూడా తెరపైకి వచ్చింది మాజీ డిప్యూటీ సీఎం పరమేశ్వర్ పేరు కూడా సీఎం రేస్ లో వినిపిస్తోంది ఇవాళ కాంగ్రెస్ శాసనసభా పక్షం భేటీ అవుతుంది ఇందులో సీఎం అభ్యర్థిని డిసైడ్ చేయనున్నారు ఎమ్మెల్యేలు డికే శివకుమార్ కు కొన్ని ప్లస్ పాయింట్లు కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి ఆయన క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేశారు లోక్సభ ఎన్నికలు ముగిసిన ఏడాది తర్వాత పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన ఆయన ఎంతో కష్టపడి పనిచేశారు ట్రబుల్ షూటర్ గా డికేకు పేరుంది ఆర్థికంగా బలమైన నేత పార్టీకి నిధులు ఇవ్వడంలో ముందుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు కర్ణాటకలో జనాభా పరంగా రెండో అతిపెద్ద సామాజిక వర్గమైన ఒక్కలిగకు చెందిన డికే తన సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ కు పడ్డంతో కీలక పాత్ర పోషించారు సోనియా గాంధీ ఒకప్పటి రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడంలో కీ రోల్ పోషించారు సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే డికేపై సిబిఐ ఐటీ ఈడీ కేసులున్నాయి మనీ లాండరింగ్ పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో ఆయన 104 రోజుల పాటు తిహార్ జైల్లో ఉన్నారు ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నారు ఒకవేళ డికేని సీఎంగా చేస్తే ఆయనపై నమోదు చేసిన కేసుల విచారణ వేగవంతమయ్యే ఛాన్స్ ఉంది ఇదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం అస్థిరపడే అవకాశం ఉంది సీఎం పదవి కోసం మళ్లీ గొడవలు కావచ్చు సిద్ధరామయ్యకు కొన్ని ప్లస్ పాయింట్లు కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి 2013 నుంచి 2018 దాకా సీఎంగా ఉన్న ఆయన 5 ఏళ్ల కాలం పూర్తి సీఎంగా పనిచేసిన ముగ్గురు నేతల్లో ఒకరు ఎన్నికల ముందు జరిగిన చాలా సర్వేల్లో సిద్ధుయే సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారు కర్ణాటకలో ఇద్దరు పెద్ద లీడర్లలో ఒకరు యడియూరప్ప మరొకరు సిద్ధరామయ్య 76 ఏళ్ల వయసున్న ఆయన ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు సీఎంగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం ముస్లింలు బీసీలు దళితుల వర్గానికి మాస్ లీడర్గా ఎదిగారు సిద్ధరామయ్య కాంగ్రెస్ మేనిఫెస్టో రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే తన సొంత సామాజిక వర్గం కురుబకు చెందిన అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారనే అపవాదుంది టిప్పు సుల్తాన్పై ఆయన ప్రశంసలు గుప్పించడం చాలామందికి నచ్చలేదు ఒక్కడిగా లింగాయత వర్గాలను పార్టీకి దూరం చేశారనే విమర్శలున్నాయి క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న పిఎఫ్ఐ ఎస్డిపిఐ కార్యకర్తలను విడుదల చేయడంపై విమర్శలొచ్చాయి సీఎం రేస్ లో ఉన్న మూడో వ్యక్తి పరమేశ్వర ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు వచ్చే లోక్సభ ఎన్నికల రీత్యా
ఆయన అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తుంది. స్టేట్ కాంగ్రెస్ మానిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మహిళలకు 2000 రూపాయల పెన్షన్ వంటి ఆకర్షణీయ పథకం తెచ్చారు. డిప్యూటీ సీఎం గా పనిచేసిన పరమేశ్వర తాను ఎందుకు సీఎం కాకూడదని కామెంట్ చేశారు. సిద్ధరామయ్య డికే శివకుమార్ కాకుంటే ఈయన సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. యంసానికి సంబంధించి మరింత సమాచారాన్ని మదర్ అందిస్తారు. మదర్, ముగ్గురు నేతల పేర్లైతే వినిపిస్తున్నాయి, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వేచ్ఛ మీరన్నట్టు ముగ్గురు బలమైన లీడర్లు కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో గెలుపుకి ముగ్గురి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. అందులో ఇద్దరు ముఖ్యంగా డికే శివకుమార్ కావచ్చు, అలాగే సిద్ధరామయ్య, ఈ ఇద్దరు కూడా పార్టీకి సంబంధించి వెనుదన్నుగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన ఫేస్ గా వారు ప్రజెంట్ చేసుకోగలిగారు. ఇదే పరిస్థితి బీజేపీకి పూర్తి భిన్నంగా ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కేంద్ర నాయకత్వం పైనే వారు ఎక్కువ ఆధారపడితే కాంగ్రెస్ మాత్రం పూర్తి స్థాయిలో రాష్ట్ర నాయకత్వం, అది కూడా సిద్ధరామయ్య డికే శివకుమార్ ఇద్దరిని కూడా ఫేస్ గా పెట్టి వారు ఎన్నికల్లో ప్రచారానికి వెళ్ళారు. ఎన్నికల ప్రచారం జరిగింది, దాంతో వారు గెలుపు సాధ్యమైంది అనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఈ రోజు కీలకంగా సాయంత్రం 5:30 ప్రాంతంలో ఒక సీఎల్పి సమావేశం, మొట్టమొదటి సీఎల్పి సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలోనే సీఎం క్యాండిడేట్ ఎవరుండబోతున్నారు అనే దానిపైన స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం మేరకు ఈ ముగ్గురు బలమైన కాంపిటీటర్స్ గా ఉన్నారు సీఎం పోస్ట్కి. దాంట్లో ఇద్దరు ముఖ్యంగా డికే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య, ఇద్దరిలో ఒకరి పేరు ఫైనల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. కీలకంగా సిద్ధరామయ్య అయితే ముగ్గు చూపే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తాం. ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ కాంగ్రెస్ లీడర్ ఉన్నటువంటి మాస్పాలయం కావచ్చు, అలాగే ఆయనకున్న వ్యక్తిగతంగా ఆయనకున్నటువంటి మంచి పేరు కావచ్చు, అదంతా కూడా మిస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి పోటీ చేసినప్పుడే ఆయన ఇదే తన చివరి ఎన్నికలు నేను అంటూ కూడా ఆయన ప్రచారం చేశారు. దానికి సంబంధించి ఉన్నటువంటి సామాజిక వర్గ బలం కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి ప్రయోగాలు, ముఖ్యంగా వ్యూహ రచనలో ఆయన దిట్ట అనేటువంటి పేరుంది. బ్రాహ్మణ సామాజిక వర్గం, ముక్కలిగా సంబంధించిన సామాజిక వర్గాన్ని సమ్మిళితం చేసుకుంటూ ఈసారి ఎన్నికల్లో ఆయన ప్రయోగాలు చేయడము, సీట్లు కేటాయింపులు జరిపించడము, వీటన్నింటినీ కూడా చాలా కీరోల్ అనేది కూడా పోషించారు. కాబట్టి ఆయన వైపు ఎక్కువ మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం ఉంది. కానీ శివకుమార్ చేసినటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేకపోతే ఆయన పార్టీని నడిపించినటువంటి తీరుపు కావచ్చు, ఇవన్నింటిలో కూడా ఆయన పైన కూడా చాలా ఎక్కువ కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆయన పైన ఆధారపడి ఉన్నాయి. ఆయన సీఎం తీసిస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాలు కూడా చాలా మంది ఆయన వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఈ ఇద్దరి పేర్లకు సంబంధించి ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. కానీ ఇద్దరి అధికారం మాత్రం ఇద్దరిలో ఒకరిని సీఎం క్యాండిడేట్ చేస్తారా, లేకపోతే రెండున్నరేళ్ళు ఒక్కొక్కరికి సీఎం పదవిని కేటాయిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఒకవేళ సిద్ధరామయ్య కనుక సీఎం చేస్తే 2024 ఎన్నికలు పూర్తయిన తర్వాత డికే శివకుమార్ కు సీఎం పదవిని కట్టగిస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఈవినింగ్ 5:30 ప్రాంతంలో ఈ సీఎల్పి సమావేశం అనేది కూడా ఉంటుంది. ఆ సమావేశంలో సీఎం క్యాండిడేట్ ఎవరైనా, అంటే ఇప్పటికే దానికి సంబంధించి ఎంపికలకు సంబంధించి కూడా ఎమ్మెల్యేల నుంచి ఒక డిమాండ్ అనేది కూడా ఉంది. వారు ఎన్నుకునే విధంగా, అంటే ఎవరికైతే ఎక్కువ మెజార్టీ వస్తుంది, ఎవరైతే ఎవరు సీఎం గా ఉండాలని ఎక్కువ మంది సభ్యులు కోరుకుంటారో వారిని సీఎం క్యాండిడేట్ గా నిలిపితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అయితే అది కాంగ్రెస్ కు సంబంధించి అలాంటి సాధ్యం అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. గతంలో మనం ఫీల్డ్ కవర్ ద్వారా సీఎం లో ఎంపిక చేసినటువంటి దాఖలాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. ఈసారి ఎమ్మెల్యేకి కోరుతున్నట్టుగా వారు ఎవరికైతే ఎక్కువ మద్దతు ఉంటుందో ఆ నేతను సీఎం గా ప్రకటిస్తారా, లేకపోతే అధిష్టానం ప్రీప్ ఆల్రెడీ ఒక నేతను ఫిక్స్ అయ్యి ఆ నేత పేరు ప్రపోజ్ చేసి అదే నేతను ఎన్నుకోవాలంటూ చెప్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే మదారు, ఇటు సిద్ధరామయ్య అటు డికే శివకుమార్ ఇద్దరు హాట్ కాకుండా మధ్య మార్గంగా నిర్ణయం తీసుకునే ఆప్షన్స్ ఏమి ఉన్నాయి కాంగ్రెస్ అధిష్టానానికి? కాంగ్రెస్ అధిష్టానం దగ్గర ఇంకొక 3-4 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మాజీ ఇప్పుడు సీఎం గా పనిచేసిన పరమేశ్వర కావచ్చు, అలాగే కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి మునియప్ప, కొత్త కాంగ్రెస్ పార్టీ ఏఎంసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న మల్లికార్జున ఖర్గే పేరు కూడా తెరపైకి వస్తుంది. ఒకవేళ ఆయన సీఎం ఈ ఇద్దరు నొచ్చుకోకుండా ఉండాలంటే ఒక బలమైనటువంటి నేత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన టాల్ లీడర్ గా ఉన్నారు, ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి నేతను కనుక సీఎం గా ప్రకటిస్తే ఇద్దరికి ఇబ్బందిగా ఉండదు, అలాంటి అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. కానీ ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి
సీఎం గా పంపిస్తారా ఒక రాష్ట్రానికి, మళ్ళీ ఏఐసీసీ అధ్యక్షుని ఎవరిని ఎంపిక చేస్తారా అనేటువంటి క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది. దానికి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా సంసిద్ధంగా లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏఐసీసీ అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గేనే ఉంచి ఈ ప్రత్యామ్నాయంగా సిద్ధరామయ్య లేకపోతే డీకే శివ కుమార్ లలో ఎవరో ఒకరిని సీఎం చేయాలనేటువంటి యోచనలే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. లేదు ప్రత్యామ్నాయంగా ఇద్దరు దర్భాలకు సంబంధించిన ఎమ్మెల్యేల నుంచి అసమ్మతిగా వచ్చినట్లయితే వాటిని సర్దుమంగించేందుకు మూడో ప్రత్యామ్నాయంగా ఇంకొక రెండు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఆ వారికి సంబంధించి కూడా వాళ్ళిద్దరు కూడా అంటే మునియప్ప కావచ్చు లేకపోతే పరమేశ్వరరావు కావచ్చు, ఇద్దరు కూడా రాహుల్ గాంధీకి చాలా సన్నిహితులు. సో రాహుల్ గాంధీ ఎవరినైతే ఏ పేరును అయితే చూపిస్తారో ఆ వ్యక్తే సీఎం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కర్ణాటక నాట అక్కడ ఉన్నటువంటి మీడియా సర్కిల్స్ లో కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లో కావచ్చు ఇదే చర్చ నడుస్తుంది. ఈ రోజు సాయంత్రం ఆల్మోస్ట్ ఒక 90% సిద్ధరామయ్యకే ఛాన్సెస్ ఉన్నాయి. సిద్ధరామయ్యే కాబోయేటువంటి సీఎం అన్నట్టు ఊహాగానాలు కూడా కర్ణాటక నాట నడుస్తున్నాయి. రైట్ మదార్.